ఇక గ్యాస్ సిలిండర్ కు క్యూఆర్ కోడ్ కేంద్రం కీలక నిర్ణయం ఎల్పిజి సిలిండర్ వినియోగదారులకు ముఖ్య గమనిక ఇకపై మీరు తీసుకునే వంట గ్యాస్ సిలిండర్ కు క్యూఆర్ కోడ్ అందుబాటులోకి రానుంది ఎల్పిజి సిలిండర్లకు త్వరలోనే క్యూఆర్ కోడ్ ఇవ్వాలనే ప్రతిపాదన చర్చ జరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు ఎల్పిజి గ్యాస్ సరఫరాలో జరుగుతున్న అవకతవకలను తగ్గించడం వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ ఏజెన్సీల ఇన్వెంటరీల నిర్వహణకు ఈ క్యూఆర్ కోడ్ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు ఇప్పటికీ ఈ అంశంపై కేంద్రం చర్యలు చేపట్టింది అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గ్యాస్ సిలిండర్ల క్యూఆర్ కోడ్ ముసాయిదాను ఎల్పిజి సిలిండర్ రూల్స్ జీసీఆర్ లో రూపొందించినట్లు తెలిపారు త్వరలోనే క్యూఆర్ కోడ్ అమలుపై తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు క్యూఆర్ కోడ్ అందుబాటులోకి వస్తే సిలిండర్ల సరఫరాలో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు మంత్రి పెట్రోలియం పేరుడు పదార్థాల భద్రతా మండలి పనితీరు సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పెట్రోలియం పేరుడు పదార్థాలు టపాసులు ఇతర సంబంధిత పరిశ్రమల ప్రముఖుల నుంచి అభిప్రాయాల సేకరణకు గత బుధవారం దేశ రాజధానిలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు మరోవైపు నివాసాలకు ముప్పై మీటర్ల నుండి యాభై మీటర్ల లోపు సైతం పెట్రోల్ బంకులు నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రూపొందించాలని పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పిఈఎస్ఓను ఆదేశించినట్లు తెలిపారు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి మార్గదర్శకాలను పాటిస్తూ కొత్త నిబంధనలను రూపొందించనున్నట్లు తెలిపారు పరిశ్రమల ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య విభాగం డిపిఐఐటి కింద పనిచేస్తుంది పెసో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పదార్థాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పదార్థాల చట్టం పంతొమ్మిది ముప్పై నాలుగు పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే బాధ్యతలను పర్యవేక్షిస్తోంది అలాగే పెట్రోల్ పంపులు టపాసులు వంటి పేలుడు పదార్థాల తయారీ వంటి వాటి నిర్వహణకు ఇచ్చే లైసెన్సులు ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు ఎనభై శాతం రాయితీ ఇవ్వాలని అదే అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు యాభై శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు మంత్రి తెలిపారు